చెప్తున్నా ఒక ఫైర్ బ్యాండ్ ఇంటర్వ్యూ చేద్దామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. చాలా మంది నాకు ఈ పేరు రిఫర్ చేయడం వల్ల ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. సో ఆ ఫైర్ బ్యాండ్ ఎవరో కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో రైటర్లో మాటలు మాత్రం స్వీకరించను, మాట్లాడే విషయంలో అద్దంకి డైరెక్టర్ అన్నట్లయితే. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి డైరెక్టర్ గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గారి ఇంటర్వ్యూ నాకు స్టార్ట్ చేయాలా, సినిమా హీరో అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలా? అద్దంకి డైరెక్టర్ గా ఇంటర్వ్యూ ఫస్ట్ రౌండ్ లోనే పంచబడేది రాజు. ఎస్ మైక్, సూర్యాపేట లో మంచి ఇంటర్వ్యూస్ లో మంచి ఉందని చెప్పి నా మిత్రులు కూడా వచ్చిండు. సో ఏదన్నా కుళ్ళం కుళ్ళ అడుగుతాను అనుకోండి. ఏం చేస్తాను ఎమ్మెల్యే అన్న రాజకీయం సడన్ గా కట్ చేస్తే ఈరోజు చూసే సినిమా హీరోగా మా ముందుకు వచ్చి అద్దంకి దయాకర్ అన్న గారి జీవితంలో ఏం జరుగుతుంది? అద్దంకి దయాకర్ అన్న జీవితం కాంగ్రెస్ పార్టీతో అద్దంకి దయాకర్కి ఏం పని లేదు, ఏదో సినిమాల బదిలీ సినిమాలు తీస్తుండే. అద్దంకి దయాకర్ పాత్రలు అద్దంకి దయాకర్ నటించిన రెండు వేల ఇరవై మూడులో అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే కారణమా? నా యొక్క ఎస్మై యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను సూర్యాపేట నేను మీరు ఏది చెప్తే అది చేస్తాను. అద్దంకి దయాకర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఉండడు, ఎప్పుడు చూసి టీవీలోనే కనపడతాడు. అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఒకవేళ టికెట్ వచ్చి ఎలక్షన్ నిలబడి ఓడిపోయిన మరునాడే కథం హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మీ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఉన్నారా లేరా, సచ్చిరా బతికిరా, ఆపతింది సాపతింది ఏదన్నా కూడా అద్దంకి దయాకర్ గారు పట్టించుకోరు. కనీసం ఫోన్ చేసినా కూడా వంద సార్లు ఫోన్లు కొట్టినా కూడా ఫోన్లు ఎత్తాడు. ఇదే ఢిల్లీలో అది దయాకర్ ఎందుకు తుంగతుప్పికి రాడు, ఎందుకు రాలేకపోతున్నాడు, వచ్చినప్పుడు గొడవలు ఎందుకైనా ఒక్కళ్ళని అడిగిందా? టీవీ నాయకున్నాను మరి ఎవడో వాడు అన్నో వచ్చి టీవీలో మాట్లాడమను. తుంగతుప్పికి రాలేకపోయిండు ఏంటి అని ఏ ఒక్కరు కూడా ఆలోచించాలి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఆడ వర్గ పోరేమున్నది, ఎవరెవరి మధ్య ఏ వైరుధ్యాలు ఉన్నాయి, తాను అక్కడికి పోతే ఫ్యామిలీ మీద దాడి ఎందుకు జరిగింది, ఏ రోజు ఎవరైనా ప్రశ్నించిందా? ఇప్పుడు దామోదరెడ్డి గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన దాంట్లో మీరు అండ్ ప్రీతం గారు ఉన్నారు. సో ఈరోజు చూసుకున్నట్టయితే ప్రీతం గారు అసలు ఏజ్ పరంగా మీకు చిన్న అయినా కూడా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఈరోజు మీరు ఏ పదవి లేకుండా ఎలాంటివి లేకుండా ఖాళీ దయాకర్ కావడం అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది. అద్దంకి దయాకర్ గారు గౌరవ్ కిషోర్ గారికి చీకటి ఒప్పందంతో నడుస్తుంది. ఇసుకలో మీ అద్దంకి దయాకర్ గారు కూడా కమిషన్ పోయింది ఒంటరిగా 23 మందికి. మన 99 నియోజకవర్గంలో ఇంత ఇసుక మాఫీ జరుగుతున్నప్పుడు మీరు ఏ రోజు కూడా ఎందుకు వచ్చి వ్యతిరేకించలేదు? అద్దంకి దయాకర్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే గౌరవ్ కిషోర్ గెలవచ్చు అని గౌరవ్ కిషోర్ గారి దగ్గర అద్దంకి దయాకర్ గారు 7 కోట్ల రూపాయలు తీసుకుని టికెట్ కోసం ఢిల్లీ వేరు. దయాకర్ కొనే దమ్ము కిషోర్ గారు కేజీఆర్కి లేదు. దయాకర్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకోమను, దయాకర్ డిమాండ్ ఏడు నా వైకుంఠం పెంచమను అని ఎవరు 7 కోట్ల 70 కోట్ల అనమాని రాదు. రాముడు ఏమన్నా మీ చిన్నాయన, సీత ఏమన్నా మీ చిన్నమ్మారా అని క్వశ్చన్ చేస్తే ఏమి రాముడు మీకు చిన్నయా, సీత మీకు ఏమన్నా చిన్నమ్మారా? రాముడు ఏమన్నా మీ పెద్దనాయనా లేకపోతే సీత ఏమన్నా మీ పెద్దమ్మనా? మాకు చిన్నయ్య పెద్దయ్య కాడా ఈయనకేనా? అంటే ఎవరు ఇచ్చి పేటెంట్ అయితే ఏమన్నా బీజేపీకి రాసిచ్చిందా? ఏంది హిందూ మతం కేవలం బీజేపీ దాన్ని
ఇప్పుడు మీరు అమిత్ షా ని ముందపల్లి అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని తెల్లపంది అని అంటారు కదా. ఒక ముల్లపంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా. అమిత్ షా ఏమన్నా జాజీ రా లేకపోతే అమిత్ షా ఏమన్నా ప్రజాస్వామ్యాన్ని మించిన వ్యక్త ఏంటంటే అద్దంకి నాయకుడు పాకిస్తాన్ కూడా ప్రేమిస్తాడు. చరిత్ర విలువని సన్నాసులు ఏం చెప్తాం మనం. బీజేపీ వాళ్ళను పిల్లి విత్తి వాళ్ళు అనాలి, లేదంటే హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు అనాలి.